బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి, మొఘల్ చక్రవర్తి అక్బర్ సామ్రాజ్య కాంక్షకు ఎదురొడ్డి నిలిచిన గోండు యోధురాలు రాణి దుర్గావతి, ఈస్ట్ ఇండియా కంపెనీని గడగడలాడించిన కన్నడ నారి కిత్తూరు చెన్నమ్మ, కాకతీయ వైభవాన్ని దశ దిశలా చాటిన రాణి రుద్రమదేవి లాంటి వారు నేటికీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే 1940-50 సంవత్సరాల మధ్య నల్లగొండ ప్రాంతంలో ఎగసిపడిన అలాంటి విప్లవ కెరటమే వేలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి భూస్వాముల గుండెల్లో డైనమైట్లు కురిపించిన ఆ మహిళా చైతన్య కెరటమే వీర నారి. నమస్కారం దొరవారు, చెప్పని రమ్మని చెప్పంపినరట. నేను ఇంట్లో లేను. రాగానే చెప్తే కాళ్ళకున్న చెప్పులు కూడా ఏడవకుండా ఇట్లనే వచ్చిన. నువ్వు ఇంట్లెందుకుంటావా? ఏడగుంటాడు పరంపోగు జాగున్నది, దాన్ని పావులకు అర్ధకో ఎవనుకోగానికి రాసి పైసలు జేబులేసుకుందామని తిరుగుతుంటావు. అయ్యా ఎంత మాట, శివనాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదన్నట్టు మీకు తెలియకుండా నేను భూములు అమ్ముకుంటానా? ఈ చుట్టుముట్టు 60 జాగీర్ మీది, మీకు తెలియని పరంపోగులున్నాయా? ఆ ఈ బట్రాస్ ముచ్చట్లు బానే చెప్తావు, అట్లా కూసో. అయ్యా చూడు పట్వారి, ఈ కార్ నుంచి నాకు తెలియకుండా గుంటెడు భూమి కూడా ఎవ్వనికి చెందకూడదు. అయ్యో మీరు నా మాట నమ్ముతున్నట్లేదు. నేను మీకు తెలియకుండా గుంటెడు జాగ కూడా ఎవ్వరి పేరు మీద రాయలేదు. కావాలంటే దస్త్రాలు చూడుండ్రి. దస్త్రాలు నేను చూసుడు కాదు, నువ్వే చూసి మన ఇలాకల పట్టా భూములు బోను, సర్కార్ భూమి ఎంతున్నదో అవి ఏడేడున్నాయో రేపటికల్లా తెల్ల కాగితం మీద రాసుకొచ్చి నాకు చూపి. సరే మంచిది, నేను చెప్పిన పని చెప్పున చేసుకునిరా. ఓ 50 ఎకరాల గుడ్డం నీ పేరున కూడా రాసుకుందువు గాని. మంచిది, ఓసారి ఊళ్ళో ఉన్న సర్వే నంబర్లను చూసి పరంపోవు భూములు ఏమన్నా ఉన్నాయేమో ఏరే కాగితం మీద రాసుకొని తీసుకొస్తా. మంచిది, మరిగ నేను పోయి ఆ పని మీద ఉంటా. పోయిరాయిగో పట్వారి. అయ్యా పోద్దాడి కళ్ళుంది, ఇంత ఉంచుకొని పో. ఏ వద్దు, ఇప్పటికే మస్తు కడుపు నిండిపోయింది. ఆ సరే పీకు. మనసంటోళ్ళు వ్యవసాయం చేసుడంటే మాటలా, దానికి ఎన్ని కావాలి? అన్నిటికంటే ముందుగాల భూమి కావాలి. భూముందయ్యా? భూముందా? యాడా? కొండలరావు దొరది చెరువు కిందున్న 40 ఎకరాలు అట్టిగనే పడవ పడుంది, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఆయన ఇస్తాడంటావా? పడవ భూమే కదా, తప్పకుండా ఇత్తడు. ఒకేలా ఆయన ఇయ్యకపోతే ఈ భూమి మీద భూమే కరువా. ఇంకెవరి దగ్గరన్నా కౌలికి తీసుకుందాం. కాయనే భూమి ఇయ్యంగానే ఏం సంబరం, వ్యవసాయం చేయాలంటే పైసలు కావాలి కదా. అరే పైసలెందుకయ్యా, మన రెక్కల కట్టమే మన పెట్టుబడి. దొర భూమి ఇయ్యాలనే గాని బండలు కొట్టి బంగారం పండించమా ఏంది? గంతే అంటావా? సరే రేపు పొద్దుగాలనే బయలుదేరి దొర దగ్గరికి పోదాం. ఎట్లనైనా చేసి ఎంతో కొంత భూమి కౌలికి ఇమ్మని ప్రాధేయపడదాం. అబ్బా ఎన్నేళ్ళకి నీ నోటంటే మాటింటిని, నాకు మస్తు సంబరంగా ఉంది. మన మడేలయ్యా నా మాట ఇన్నడు, ఇక మన కట్టాలన్నీ తీరిపోయినట్టే. అరే రామిగా, నీకెన్నిసార్లు చెప్పాలరా తుపాకి సాఫ్ చేయవారా? నిన్ను సాఫ్ చేయాలరా? ఎవరు మీరు? అయ్యా నేను మరూరి సాకల్ నర్సయ్యను. అరే నర్సిగా నువ్వారా? గీ పట్నం వచ్చుడేంద్రా నువ్వు? అయ్యా మీతో జర పనివాడి. టైగర్ షట్ అప్. సరే గాని గిదె బతిరా? నా పేండ్లమ్మయ్యా. దండల్ దొర ఏం సంగతిరా, ఏం పని మీద వచ్చిండ్రు? ఊళ్ళే అంత మంచిదే కదా, మస్తు రోజులైందిరా మన ఊరోళ్ళందరినీ చూసి. అయ్యా బాంచన్ అంత మంచిదే, అది ఏం లేదయ్యా. కట్ట కింద ఉన్న తమరు భూమి అట్టిగనే పడవబడుంది. ఉంటే
అన్నీ తుమ్ములు మొల్చి భూమి పాడైపోతుందిరా. ఆ భూమి కౌలుకిత్తే వ్యవసాయం చేసుకుంటామని అడిగేటందుకు వచ్చినాం. ఏందే నా భూమిని కౌలుకు తీసుకుంటారా? కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారా? ఏందిరా నర్సిగా? ఆ అయ్యా సహకలోనివి నువ్వు వ్యవసాయం చేసుడేంద్రా? ఇంకా మీరు కూడా వ్యవసాయం చేస్తే మరి మేమేం చేయాలరా? మీ బట్టలు ఉతుకుమంటారా? ఏంది అయ్యా గంట మాట మేమెందుకంటాం దూరా? మరి లేకపోతే ఏంద్రా సాకల్ పని ఇడిచిపెట్టి వ్యవసాయం చేస్తామనడం ఏంద్రా? ఎందుకు దరా, సాకలలో వ్యవసాయం చేయకూడదా? మాకు వ్యవసాయం చేయడం రాదా దొరా? ఏంద్రో నీ పెళ్ళం కమ్యూనిస్టారా? ఎదురు మాట్లాడుతుంది అయ్యా. గదింగా దొరా. అయ్యా మాకైదుగురు కొడుకులకు బిడ్డ, అందరం ఒక కుల వృత్తి మీదే బతకాలంటే సానా కట్టమవుతుందయ్యా. గందుకని గందుకని చాకలిరకం బందు పెట్టి వ్యవసాయం చేస్తారా? మరి ఊళ్ళే మాసంటి దొరల దాతల బట్టలు ఎవరు ఉతుకుతారా? అయ్యా అందరం వ్యవసాయం పనికి ఎందుకు పోతాం? మా శాతం ఏం చేసుకుంటేనే ఏదో బువ్వకు నాలుగు గింజలు వండించుకుందామని మా ఇంటిది ఆశపడితే నేనే మన కుండలరావు దొర మంచోడు మనం అడిగితే తప్పక ఇస్తాడని నేనే తీసుకొచ్చిన దొర. అయ్యా మీరు భూమి కౌలుకిచ్చి చూడండి, రాత్రి అనక పగలనక శమటూర్సి కట్టబడి రాళ్ళు రప్పలు సాఫ్ చేసి రత్నాలు పండిస్తాం దొర. అయ్యా మీ మీద ఆశ పెట్టుకుని ఆ నుంచి ఈడదాకా నడుచుకుంటొచ్చినమయ్యా. ఏంది పాలకుర్తు నుంచి పట్నం దాకా నడుచుకుంటొచ్చినరా? అవునయ్యా మీరే కొంచెం దయ చూపాలయ్యా. సరే సరే ఇంతకీ ఏమన్నా తిన్నారా లేదా? ఎప్పుడు బయలుదేరిండ్రు? మబ్బుతోటే బయలుదేరినమయ్యా. అచ్చేటప్పుడు ఇంత సర్ది కట్టుకుని వచ్చినాం. నడుమ జనగాం దారా ఆగి తిన్నమయ్యా. సరే భూమి చేసుకుందరు గాని మరి వ్యవసాయం అంటే కష్ట నష్టాలుంటాయి, ఎరికే కదా. అయ్యా మంచిగా చూసేసుకోండి. అయ్యా మొత్తానికి నీ పెన్లం గట్టిదేరా నర్సయ్య. అయితమాయి గాని ఈ రాత్రికి ఇన్నే ఉండి రేపు పొద్దుగానే లేచిపోండి. లేద్దోరా ఇప్పుడే బయలుదేరుతాం. ఇప్పుడెట్లా పోతారే మీరు? పోయేసరికి రాత్రి కాదు. ఏం కాదురా, పొద్దుగుట్లు పడేటల్లకు ఇంటికి చేరుకుంటాం. సరే ఉండుండ్రి, కాగితం రాసిస్తా. నీ ఇన్నేళ్ల కల తీరబోతోంది, దేనికి ఎదరినా పడకుండా ముందుకు నడు. అత్త ఎంత కట్టం వచ్చినా నిట్టూరం వచ్చినా పట్టిన పట్టి ఇడవను. అయినా పంచ పాండవుల లెక్క నా ఐదుగురు కొడుకులే నా దండు. ఇంక నాకేం భయం అత్త? ఏంటి ఆడబిడ్డ, మహాలక్ష్మిలాగొచ్చి ఆరతిచ్చింది, ఇక జయం మనదే. చాకిరేవుల బట్టలుతికే చేతులు ఇప్పటి సంధి వ్యవసాయం చేసుకుంటూ ఇత్తులు వండిస్తాయి. ఆ దేవుని దయతోని మనందరం నలుగురికి సాయం చేసే స్థితికి రావాలి. మంచిది బిడ్డ, మట్టినే నమ్ముకొని బతికే ఆ మట్టి మనుషుల కోరిక తీర్చడానికి నేల తల్లి తన కొంగు పరచింది. శ్రమైక జీవన సౌందర్యానికి పరవశించిన నేలమ్మ పచ్చని పైరై నవ్వింది. Ha 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 ha!
ఏందే పుట్టి బుద్ధిరిన కానుచి ఎన్నడిని వాటు చూడలేదా ఏంది ఏవో గట్టలో పడతీవి అది కదయ్యా గిన్నొడ్లు చూస్తుంటే నాకు ఇప్పటికి కూడా కల లెక్కనే గుర్తుంది మన తాత ముత్తాతల కాలం సంది ఎరాలడ కచ్చుకున్నా ముక్కుపైన గింజల్నే చూసినాం గాని గిట్ల మన రెక్కల కట్టంతోటి పండించుకున్నా ఇత్తుల్లెప్పుడన్న కన్నగాన్నమయ్యా ఇటుని చూస్తుంటే మన మనవలు మనవరాళ్ళని చూసినంత సంబరం అవుతంది అవును అవును ఇదంతా మన కోడలు పుణ్యమే అది పేరుకే కోడలు గాని ఐలమ్మ మన ఇంటి ఆడబిడ్డ మన ఇంటి ఆడబిడ్డ దండల్ దొరా దండల్ దొరా ఆ నరసిగా నువ్వా గిదేనా రావడం ఏంది ఐలమ్మ మంచుకున్నావా వ్యవసాయం ఏడదాకా వచ్చింది సహాలు సాలైందా కౌలు బట్టది ఏం బట్టదని చెప్పనీకొచ్చిన్రా కాదయ్యా కౌలు పైసలు ఇచ్చిపోదామని నచ్చినమయ్యా ఏంది కౌలు పైసలు గట్నీకి వచ్చిన్రా అవు బాంచందోరా అవునయ్యా దైదల్చి మీరు భూమి ఇచ్చినందుకు ఆ దేవుని దయవల్ల నాలుగిత్తులు పండినాయి అవునయ్యా గాంధికి మీ పైసలు మీకు ఇద్దామని వచ్చినాం ఏందిరా మీరు చెప్తుంది నిజమేనా నిజమేదోరా నీ వద్దే చెప్తున్నాం గా రాళ్ళు రప్పలున్న పర్ర భూమిని మీరు సాఫ్ చేసి పంట పండించి మీకు మిగిలంగా నా కౌలు పైసలు తెచ్చిండారా అవునయ్యా రేయ్ నిజంగానే పంట పండించి తెచ్చిండ్రా లేక పరువు కోసం ఏనన్న అప్పు చేసి తెచ్చిండ్రా లేదయ్యా తెల్లందాకా పొద్దందాకా కట్టపడి పంట పండించి తెచ్చిన పైసలివి ఇగో అయ్యా మొత్తం 40 ఎకరాలు ఎకరానికి 3 రూపాయలు చెప్పున 120 రూపాయలు సరే సరే గదట్లుంచుండ్రి కానీ ఆ భూమి మా తాతల కాలం నాటి భూమి అది గట్లనే పడింది దాని మేము ఏం సాగు చేస్తంలే అని వదిలేశాం గస్మంటి భూమిని మీరు సాఫ్ చేసి దుక్కి దున్ని పంట పండించి మీరు దినంగా నా కౌలు పైసలు తీసుకొచ్చిందంటే రేయ్ నీ పెళ్ళం సామాన్యమైంది కాదురో మామూండిదయ్యా ఏదైనా పట్టుబట్టిందంటే దాన్ని సాధించేదాకా ఇడిచిపెట్టదు గా పైసలు లెక్క చూసుకోండి ఈ పైసలు మీరే ఉంచుకోండి తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరాని గా భూమిని మీ రెక్కల కట్టంతోటి పంట భూమి లెక్క మార్చిండ్రు మీరు చేసిన ఈ పనిని నేను పైసలు పెట్టి చేపిస్తే ఇంతకు డబుల్ అయ్యేది గందుకని ఈ పైసలు మీ దగ్గరనే ఉంచుకోండి లేదయ్యా మీరు మమ్ములను నమ్మి భూమి ఇచ్చడే మాకు మా ఎక్కువ ఈ పైసలు తీసుకొని మళ్ళా ఈ ఏడు కూడా భూమిని మాకే కౌలుకి ఇయ్యండి ఐలమ్మ ఈ ఒక్క ఏడాదికే కాదు మరో 10 ఏళ్ల దాకా గా భూమి మీదే నాకు కౌలు కూడా అవసరం లేదు అరే నరసిగా నిన్ను చూస్తుంటే లావు కుసవుతుందిరా మీ కట్టానికి మీ నియతకు ఇది నా ఇనాం అనుకోరా చాలా సంతోషమయ్యా మీ అసొంటి దొర ఊరికొక్కడు ఉంటే చాలయ్యా మా అసొంటల బతుకులు బాగుపడతాయి దొర అవునయ్యా మరి మేం పోయొత్తం మంచిది పోయిరండి అరే నర్సిగా అయ్యా గా రామచంద్రారెడ్డి దొర అస్సలు మంచోడు కాదు జర పైలం గాడు పక్కోడు బాగుపడుతుంటే అస్సలు ఓర్చుకోడు మీకేదైనా కీడు చేసినా చేస్తాడు జర పైలంగా ఉండుర్రి గట్లనే అయ్యా గట్లనే గా పట్వారి శేషగిరిరావు కూడా పామసంటోడు గా ఇద్దరితోటి జర జాగ్రత్తగా ఉండుర్రి మంచిది చుట్టుపక్కల 60 ఊళ్ళ పెట్టున బంజరు భూములన్నీ నాయేనే నా అనుమతి లేకుండా ఎవడన్నా దుక్కి దున్నిన పంటలు పండించిన అందరికి ఇదే గతి పడుతుంది ఎత్తుడి కబర్దా ఏమయ్యోయ్ ఏందే కాతి దగ్గరకత్తంది ఆ మెట్ట మడి దున్ని నారిపోయాలే సరే సరే రేపు మడి దడిపి ఎల్లుండి సంది దున్నుదాం గాని
ముందుగాలి పని గాని. నర్సయ్యదోరా దండం. ఏ నర్సయ్యదోరా అంత మంచిదేనా అయ్యా? పట్వారి సాబ్ శాఖలోని నన్ను దొరా అని పిలిచుడు ఏందయ్యా? అంతే కదరా, ఇప్పుడు మీరు వ్యవసాయదారులు అయిపోయినరు. ఇక రేపో మాపో మేము మీ దగ్గరికి కైకిల్ కచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకే దొరా అంటున్నా. అంత పెద్ద మాటలు ఎందుకు పట్వారి సాబ్? ఏదో గింత పొట్టకూటి కోసం సాగుబడి చేసుకుంటున్నాం, గంత మాత్రానికే మేము దొర్లమైపోతామా? సాగతే ఎవరి భూమైనా సాగువాటు చేసుడు తెలుసు, గాని మరి శికాలు దున్నుడు ఎరికే గాని శిస్తు గట్టులు తెలియదారా? శిస్తా? అవు, మాకు భూమి శిస్తు గట్టులు లేదా? భూమి శిస్తు మేమెందుకు గడతాం? మరెవరు? మీ అయ్యచ్చు కట్టా. మాటలు సక్కారాని. అది కాదు నర్సయ్య, అది కాదు అయ్యమ్మ, మీరు భూమి దున్నుకుంటున్నారు కదా, మీరు గట్టకపోతే ఎవరు గడతారు శిస్తు? నువ్వు అసలు పట్వారివేనా? నీకు పట్వారితనం వస్తుందా? అయ్యమ్మా, మరి లేకపోతే ఏంది ఈ భూమి? ఎవరిది? కొండలరావుది. మరి గాయనే కడతాడు శిస్తు. అయితే మీరు ఉత్తపున్నానికే భూమి దున్నుకుంటారా? పరాయి కూటికి ఎంగిలి కూటికి ఆశపడే కడుపులుగా మాయి. మేం కొండలరావు ధరకు కవలు కడుతున్నాం. భూమికి హక్కుదారు ఆయనే కాబట్టి శిస్తు ఆయనే కడతాడు. అబ్బో, కానూన్ బాగానే తెలుసుకున్నావు. లేకపోతే మీ అసంటి కానూన్ గాలు మమ్మల్ని బతికినిత్తరా? సంజయ్తుంది. మరి ఇన్ని కానూన్లు తెలిసిన దానివి పట్వారికి శిస్తు కట్టాలని తెలియదా? పట్వారి శిస్తా? అదేంటిది? మరి అందుకే చదువుకున్నోడు చదువుకున్నోడే సాకలోడు సాకలోడే అంటారు. మీరు కట్టే కవులు కొండలరావుకి చెందుతుంది, ఆయన కట్టే శిస్తు సర్కార్కి చెందుతుంది. మరి నా సంగతి ఏంది, నా శిస్తు సంగతి ఏంది? నేను ఈ ఊళ్ళో ఉండు ఎందుకు? నాకు ఈ పట్వారిగిరి ఎందుకు? మందిని ముంచేటందుకు. అంటే ఊరందరికి ఒక కానూను, మీకొక కానూనా? వాళ్ళందరు శిస్తు కట్టలేరా? గట్లనే మీరు కూడా శిస్తు కట్టాలి. మేమే కాదు, ఈ కాని చాలా కూడా శిస్తు కట్టరు. నేను కట్టనీయను. అయ్యమ్మా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నా సంగతి నీకు తెలియదు. నన్నేం చేయలేవు నువ్వు, అనవసరంగా ఒర్రకు. అయ్యమ్మా, ఏం చేస్తానో చూస్తూ గాని. అయ్యమ్మా, కాయంతో మనకెందుకే, ఆడసలే రాక్షసుడు. కొండలరావు దొర ఏం చెప్పిండు? పైలంగుండమని చెప్పలే, శిస్తు కడదాం. నువ్వు ఆగవయ్యా, ఈ బురద పాము నన్నేం చేస్తది? ఇగో పట్వారి, ఈ కాణించి నాతో పాటు ఈ ఊళ్ళో ఎవ్వరు ఒక్కొత్త కూడా శిస్తు కట్టరు. నువ్వేం చేస్తావు చేసుకోపో. అయ్యమ్మా, నాకు శిస్తు కట్టకుండా ఈ ఊళ్ళో వ్యవసాయం ఎట్లా చేస్తావో, ఎట్లా బతుకుతావో చూస్తా. బరాబర్ చూస్తా. ఓ పట్వారి సాబ్, బరాబర్ చూద్దూ గాని, మేము మా రెక్కల కట్టాన్ని నమ్ముకుని బతికటోలాం. మురికి బట్టలు ఉతుకుడో తెలుసు, గట్లనే మీ అసంటోడి ముడుసులు ఇరగొట్టడం తెలుసు. నాకెందుకో భయమేతున్నదే. భయం దేనికయ్యా? గా రామచంద్రారెడ్డి దొర మాస్తు దండోడు, ఆయన కళ్ళల్ల వడ్డోళ్ళందరూ కథమైనరు. ఇప్పుడు మన పేరింటనే రంకలేస్తున్నాడట. అందుకే ఎప్పుడేమైతుందోనని అని గిట్ల పిరికాలోచనలు చేస్తున్నావా? ఎప్పుడు ఏదైతుంది అవుతుంది గాని, బతికినన్ని దినాలు పులి లెక్క బతకలు గాని పిల్లి లెక్క బతకొద్దు. అయినా ఆయన ఎవనికి దొర? ఆయనకి ఆయనే దొరాన్ని పిలిపించుకుంటే అయిపోతుందా? పేద సాధులకు అవసరం కాదుకునేటోడే దొర, ఆకలితోటి పరిశాన్ అయ్యేటోళ్లకు అన్నం పెట్టేటోడే దొర. ఈ కాణించి నువ్వు కూడా దొరవే. ఎరికైందా? నువ్వు కూడా దొరవే. ఎరికైందే అయినా నువ్వు చెప్పినాక ఎదురేమున్నది? ఇప్పటి సంధికి నరసయ్య దొర కూడా ఈ ఐలమ్మ దండుల సిపాయి లెక్క సాయం చేస్తాడు.
అంటే నా ఇలాకల నాకు తెలుకుంటా ఒక సాకల్ని ఈ నేలసంది యవసం చేస్తుందంటే నువ్వు ఊళ్ళో ఉండి ఏం బిక్కుతున్నట్టు నాకు తెలుకుండా మన ఊళ్ళో సీమ కూడా చిటుక్కువనదు ఆ ఇలంబ వ్యవసాయం చేసే సంగతి నాకు ఎరికే మరి తెలిసా నాకెందుకు చెప్పలే దాని దగ్గర ఏమైనా పుచ్చుకున్నావా ఏంది రామ రామ మీకు తెలుకుండానా ఇప్పుడు జరిగినవని నాకు తెలుకుంటేనే జరుగుతాన్నాయి అయ్యా ఆ ఇలంబ సాగు చేసుకుంటున్నది పరంపో కాదు పక్కా పట్టా భూమి అది కూడా కొండలు రావుది ఏంది కొండలు రావుదా అవు ఈ ఐలమ్మ దాని మొగుడు పట్నం పోయి కొండలరావుతో మాట్లాడి కౌలు కాగితం రాయించి కట్టుకున్నారు రాసిచ్చే తందుకు ఆడేవాడు రాయించుకునే తందుకు ఇదేవతి అయినా ఆ కొండలరావు గారికి ఏమైనా దిమాక్ ఖరాబ్ అయిందేంది గా సాకరవులు పోయి భూమి కౌలు కడిగితే రాసితడా ఊళ్ళో ఉంటుంది మనవా ఆయన ఈ ఊళ్ళో భూమి పట్టా ఎవరికున్నా కౌలుకిచ్చేది మనమే కదా అవు మనమే మనవే అని నా దగ్గర అంటున్నావు గాని అది పట్నం పోయి రాయించుకుని వచ్చేదాకా నువ్వెక్కడ తెచ్చినావు నాకు తెలిసినాక నేను ఊరుకుంటున్నా గా సంగతేందో తెలుసుకుందామనే పోయినా హా పోతే ఏమైంది అది శిస్తు కట్టకపోగా ఊరోళ్ళని కూడా ఎవరిని కట్టనిత్తలేదు అంత మునగత్తయిందా అది దాని సంగతి ఆ కొండలరావు గారి సంగతి సుత్త దాని ఊడలు ఒక్కొక్కటి తెగ్గోసి దాని నీడన బతుకుతున్న చిన్న చితక పురుగులను మలమల మాడిపోయేటట్టు చేయకపోతే నా పేరు రామచంద్రారెడ్డి కాదు దాన్ని దెబ్బగొట్టాలంటే ముందుగాల దాని ఆయువు పట్టు మీద దెబ్బగొట్టాలి ఆయువు పట్టంటే దాని మానాన్ని మట్టిలో కలపబోతున్నారన్నమాట అసలు నువ్వు పట్టువారేనా ఆయువు పట్టంటే అది సాగు చేస్తున్న భూమి ముందుగాల దాన్ని ఆ భూమి నుంచి దూరం చేయాలి అటెన్క అదే భూమిలో దాని కోరి గట్టాలి సమజైందా అర్థమైంది ఆ కొండలరావు గాని భూమి మన పేరు మీదకి మార్చి మన పేరు మీద పట్టా కాగితాలు తయారు చేయి తతిమ్మ సంగతి నేను చూసుకుంటా ఒక్క పురుకూసని తీసుకొచ్చి ఎంత బక్కోనికిచ్చినా ఆడు దాన్ని ఒక్క దెబ్బకు తెంపుతాడు అదే పది పురుకోసలను కలిపి పొగ్గం లెక్క పేని పలుపు తాడు లెక్క చేస్తే కొమ్ములు తిరిగిన కోలియాగినైనా ఆడ కట్టి పారేయచ్చు గట్లనే బక్కోడు పేదోడు అనే మనసంటి ఒక పది మందిని ఒక్క మూటే కలిపితే ఆ పట్వారసంటి ఆంబోతులను అవ్వలీలగా కట్టడి చేయొచ్చు నేనొక్కడిని ఏం చేస్తా నా ఒక్కరితోని ఏమైతుంది అని మనం ఎవలికాలం అనుకుంటే ఈ ఆల ఇంతమంది మీడ జమయ్యటోలమా ఒక్క పారి తలకాయ లేవట్టి మీ చుట్టూ ఉన్న మందిని చూడండి ఎంత ధైర్యంగా అనిపిస్తుందో గట్లనే రేపు నాకేదన్నా అయితే నా కోసం ఇంతమంది ఉన్నరా అని అనుకుని చూడండి ఎంత తెగింపు వస్తుందో ఒక్క మూటిలోని బలం ధైర్యం తెగింపంటే గిదే ఈ బాంచ బతుకు ఇంకెన్నొద్దులు ఈ ఎట్టి సాకిరి ఇంకెన్నొద్దులు ఈ ఆకలి కేకలు ఇంకెన్నొద్దులని ఆనాడు నేనొక్కదాన్నే తెగిచ్చి భూమి కౌలుకు తీసుకొని దుక్కి దున్ని పంట పండించి సూయించిన మరి నేనొక్కదాన్నే గింత చేస్తే మనందరం కలిస్తే ఇంకెంత చేయొచ్చు ఈ ఆల నన్ను చూసి మా కులపోలు కూడా చాలా మంది భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటా సుఖంగా బతుకుతుండ్రు గట్లనే ఇంకా వెనకబడ్డ కులపోళ్ళు చాలా మంది ఎట్టి సాకిరి ఎగబెట్టి సొంత బతుకు బతుకుతుండ్రు అయితే ఎట్టి సాకిరి చేయించుకోవడానికి మరిగిన దొరగాండ్లు వీళ్ళని ఎట్లయినా పిడియ్యాలనుకుని మీరు కౌలు చేస్తున్నందుకు మాకు శిస్తు కట్టాలే
అని బలవంతంగా శిస్తు వసూలు చేసిండ్రు. ఇంకా కూడా వసూలు చేస్తుండ్రు. కానీ ఈ కాన్ నుంచి ఆ పాపాల పట్వారి గారికి గాని ఆ దోపిడీ దొర రామచంద్రారెడ్డికి గాని ఒక్క తూటు కొత్త కూడా శిస్తు కట్టకుండ్రి. మిమ్మల్ని ఎవ్వడు ఏం చెయ్యలేడు. మీ ఎంక నేనున్నాను. పేదల తల్లి ఐలమ్మకి జై. పేదల తల్లి ఐలమ్మకి జై. పేదల తల్లి ఐలమ్మకి జై. పేదల తల్లి ఐలమ్మకి. అవా అవా అవా. ఏంది సోములు, ఆ దొరగాడు రౌడీని తీసుకొని మన మీద కత్తుండవా? గట్లనా? అయితే మనం అనుకున్నట్లే ఆ బద్మాష్ గాడు నక్క చిత్తులు చూపి నీకు వస్తున్నాడన్నమాట. వా, మాటే చేసేద్దాం వాళ్ళను. లేదు సోములు, మనంతటి మనం దాడి చేయి నీకి. ఆ దొరగాని లెక్క మనం దోపిడీ దొంగలం కాదు రాణి. ఆడు ఏ ఎత్తుతో అయితే అదే ఎత్తు. అయ్యా, కాగితం తుపోయేదానికి కర్వల్ దాకా ఎందుకు? ఈ సంధి, ఈ భూమి నాది, ఈ పంట నాది, దీని మీద సర్వ హక్కులు నాకున్నాయి. మీరు ఇప్పటికిప్పుడే ఈ పొలం ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏంది, ఈ భూమి నీదా, ఈ పంట నీదా? దుక్కి దున్నవా, నారు పోసావా, నీరు పోసావా, ఎట్లా నీదైంది ఈ భూమి? ఎట్లయిందా? ఆనాడు పట్వారి శిస్తు గట్టమనత్తే, ఏ కానూన్ ప్రకారం అయితే నేను శిస్తు గట్టా? దీని హక్కుదారు గట్టుకుంటానని కానూన్ మాట్లాడినావు గదా. అదే కానూన్ తోటి ఆ కొండలరావు దగ్గరికి పోయి ఈ భూమి కొన్నా. ఇగో పత్రాలు. ఏయ్ రెడ్డి, ఏదో కాగితం అట్టుకొచ్చి భూమి ఖాళీ చేయండి అనగానే అయ్యా నీ బాంచన్ కాలు మొక్త గట్లనే అని అన్ని వదిలేసి మీ కాళ్ళకి మొక్కిపోనీకి ఇవి నిన్న మొన్నటి రోజులు కావు. వసై ఐలమ్మ. చూసినావా, బాంచన్ కాళ్ళు మొక్కుతన్న చేతులు ఎట్లా బందూకులు ఎత్తుతున్నాయో. జర నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుండ్రి, లేకపోతే మీ ఈపులు పగులుతాయి. ఏందే లావు మాట్లాడుతున్నావు? బరిసెలు తుపాకులు నీకు కొత్త కావచ్చు, నాకు కాదు. నేను అండ్ల బుట్టి అండ్లనే పెరిగినొన్ని, ఒక్కొక్కరిని కోసి పోగులేస్తా. ఇగో సూడైలమ్మా, ఇప్పుడు ఈ భూమి రామచంద్రారెడ్డి దొరది, మర్యాద విడిచిపెట్టిపోతే మీకే మంచిది. రే నక్క చిత్రం పట్వారి, నువ్వు దొంగపత్రం తయారు చేయడు, ఈయనేమో ఈ భూమి నాది అని పంచం కొట్టుకుని రావటం, ఏ నక్రాలు చేస్తుండ్రా? మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బేయండి. మీ దొంగ పత్రాలు చూసి అనికటో లేరిక్కడ. ఏందే ఊకున్న కొద్ది ఉరుకులాడుతున్నావు? రై, ఒక్కొక్కరి బొక్కలు ఇరగొట్టుండ్రా. అయ్యా, పరిస్థితి చేయి దాటిపోయేటట్టుంది, కోసి ముడుచుకొని పోతేనే బతుకుతాం. ఐలమ్మా, నీ వెనక మందున్నారని ఎగిరెగిరి పడుతున్నావు కదా. చూస్తా నీ సంగతి, నీ తలం సంగతి చూస్తా. నీ కవరం ఎట్లా దొక్కాలను నా కెరకే. అరే చల్ పోరా. పోతనే, ఇప్పుడు పోతా, మళ్ళా వస్తా, ఏం చేయాలనో అది చేస్తా. నడుండ్రా. నీ పెత్తనం
దౌర్జన్యం గూండాగిరి అంతమయ్యే రోజు దగ్గర్నే ఉంది. రోజులు లెక్క పెట్టుకుంటూ కూసారా? రొక్క రొక్క, ఏం కావాలి? ఎవరు కావాలి? ఎందుకు వచ్చినావు? ఏయ్ రొక్క రొక్క, అప్నా ఆద్మీ జీ సాబ్, ఆ రెడ్డి సాబ్ ఆ. सलाम खासिम भाई. आओ वालेकुम सलाम. आओ 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 पटवारी साहब, आओ आओ. बोलो रेड्डी साहब, क्या बात है? दिनम दिनम एदिगी पोतांदी. दोरलनु पटेलनु पटवारीलनु एवर्नी एवर्नी लेक्क चेस्तलेदु. साले अरवै ऊलनु उच्चबोयिंचिन नाके तंकी इच्चिंदंटे అది ఎంత ముదిరిపోయిందో ఆలోచించుండ్రి. అదట్లా ఉంటే మాకే కాదు నీకు కూడా ప్రమాదమే. ప్రమాదం అని అంత బెల్లగా చెప్తారేంది? ఊళ్ళో పంటి ప్రజలకి ఆ ఇలమ్మ ఏమని నూరిపోస్తుందో ఎరికేనా కాసింబాయ్? క్యాబోల్రా, ఏమి చెప్తుంది? దొరలేడు, రాజులేడు, రజాకారులేరు, ఎవరు లేరు. మనం ఎవరికి భయపడద్దు, మనకి మనమే దొరలం. सरकार पैसा शिस्त कटदी प्रजन रेगोड़ी काशी साहब. अच्छा, उतना गमन बढ़ गया उस चोकरी को? रेडी साहब, मीदी एम फिकर का कुंडरी. आ इलम्मा का चमड़ा कैसा निकालना माकी तेलसो. कासिम भाई, मेरे एम जैसरो यत्ता जैसरो तेलवद गानी आ इलम्मा साहब మస్త్ గోరంగుండాలే. దాని సాబు చూసి మళ్ళా ఏ బక్కోడు దొరలకు వ్యతిరేకంగా బందుకు పట్టకూడదు. అరే రెడ్డి సాబ్, తుమ్ ఫికర్ మత్ కరో. గిసొంటి గిర్గుడ్ గన్లను ఎంత మందిని ఖతం చేయలేదు. అరే ఈ సౌరత్ కా బిషాద్ క్యాయేజీ, తుమ్ బేఫికర్ రహో. జల్దీ సే జల్దీ उसको उड़ा देंगे. मंचिदि कासिम भाई, पोयस्ता. चलते साहब. दो तीन दिन में खुशी का बर्तन उस्ता गड़ीला दावत किंता जाम जाई. मंचिदि कासिम भाई, नु वच्चुडे आलस्यम. इगा पोयस्तम. ठीक है, सलाम साहब. मंचिदि. ए मुसलड़ा, ఐలమ్మ ఎక్కడ ఉంది? ఏ ఐలమ్మ? ఈ ఇలాకల ఎందరు ఐలమ్మలు ఉన్నారు? ఇదిగో ఐలమ్మ ఉంది. నకరాలు చేస్తున్నావా? అడిగిన దానికి జవాబు చెప్తే నకరాలు ఏందయ్యా? అరే బాడ్కౌ, ఇంతకీ ఐలమ్మ ఎక్కడ ఉంది? ఐలమ్మ ఆడుందో నాకేం తెలుసు. అరే ఈ ముసలోడు లావు నకరాలు చేస్తుండు, నువ్వు ఇట్లా చెప్తే ఎట్లుంటావురా? చల్ మారే. అబ్బే సాలే, ఎవరా నువ్వు? నర్సయ్యని, నర్సయ్య ధోరణి. చల్ హట్ సాలే. గా పెద్ద మనిషిని యాడికి తీసుకుపోతున్నారు. అడిగే తందుకు నువ్వెవడివిరా? అరే సాలే, మై ఇన్సాన్ హూ, ఇస్ ఇలాకా కా మద్దద్గార్ హూ. అరే సాలే, ఉర్దూ కూడా మాట్లాడతావు బే? హట్ సాలే, కేతే రండి. ఎవరమో తెలుసా? ఖాన్ సాబ్ కా ఆద్మీ, దేఖ్ లేంగే, జరూర్ దేఖ్ లేంగే. ఏం చేస్తారో చేసుకోండ్రా. ఇంకొకసారికి గూడెం లెవర్ మీద అయినా దాడి చేస్తే చెయ్యి నరుకుతా. तुम्हारा काम अभी नहीं, बाद में देख लेंगे. चल चल रे, चल चल, बाद में देखेंगे. चल चल सारे, चल चल. పెత్తందార్ల మీద, రజాకర్ల మీద ఎట్టి చాకరికి ఎదురేకంగా మనం చేస్తున్న ఈ పోరాటం ఓ కొలిక్ కత్తంది. మనదే పైచేయి కాబోతుంది. అయితే
ఇది సంబరపడే ముచ్చటే అయినా మనమందరం మునుపటి కంటే ఇంకా ఎక్కువగా సావధానంగా ఉండాలి. ఎందుకంటే దుష్మన్ బాగా కస్మిదున్నాడు. గంతే కాదు, మనకన్నా ఆల మంద బలం చాలా పెద్దది. ఆకలి తీరాలంటే బువ్వ కావాలి. బువ్వ కావాలంటే భూమి ఉండాలి. ఆ భూమిని మనమిద్దాం. గుంట జాగాలేని పేదోలందర్నీ రైతుల్ని చేద్దాం. ఇదంతా ఎట్లయితదక్క? ఏ లేదు, పడవబడున్న సర్కారు భూములన్నిట్ల ఎర్ర జెండాలు పాతుదాం. గట్లనే 1,000 ఎకరాల ముడ్డు కింద పెట్టుకుని ఊరందరి చేత ఎట్టి సాకరి చేయించుకుంటున్నా. దొరల భూములల్లో కూడా ఎర్ర జెండాలు పాతి ఆ భూమినంతా భూమి లేని పేదోలికి పంచిపెడదాం. దాంతో ఊర్లకు ఊర్లు ఉప్పునే కదులుతాయి. ఆ దెబ్బకు దొరలు పెత్తందార్లు రజాకార్లు తోక ముడిచి 90 ఆమడ పారిపోవాల్సిందే. ఈ పనిని ఇయ్యాలనే ఇప్పుడే శురు చేయాలే. ఏమైంది సోమయ్య? అవ్వా, పేదోళ్ళందరినీ కూడగొట్టి సర్కారుని వడగొట్టడానికి దండు తయారు చేస్తున్నావని, లచ్చనను రాజనను అక్కనే బావని పోలీసులు పట్టుకపోయినరే. సరే, ఏం పరక్కుడది, వాళ్ళకేమైనా పర్వాలేదు. కొడుకులు బిడ్డలను చూసుకుంటూ కూసుంటే జంగు నడవది. నాకు నా వాళ్ళ కంటే ప్రజలే ముఖ్యం. వాళ్ళ సంగతి అట్టంక చూసుకుందాం. ముందుగా మనం అనుకున్న పని చెయ్యాలే. చలో, జెండాలు పాతే పనిని పాలకుర్తి నుంచే మొదలు పెడదాం. రాండ్రి. ఎక్కడ్నుంచి వచ్చినవే? ఎంతయ్యా ఇది?
మనం ఊళ్ళే అడుగు పెడితే మూలకున్న ముసల్ది కూడా వచ్చి కాళ్ళ మీద పడేది. అసొంటిది నువ్వు గిట్ల మూలకు దాక్కునుడేంది? నేను గిట్ల బోర్ల కట్టేసిన పులి లెక్క ఇంట్లో తిరుగుడేంది? నాకేం సమజైతలేదు. అయ్యా, మనం ఇంట్లో ఉండేపటికే పాడాలతో బతుకుందాం. బయట మహా ఘోరంగా ఉన్నది. దొరలను పటేళ్లను తుక్కు కింద తనుకుంటూ భూములు గుంజుకుంటున్నారు. ఎవడన్నా మరల పడితే అన్న ఆడలే కథం చేస్తున్నారు. అరే, గిట్ల పటేల్ పట్వార్ల మీద తిరగవడుడేంది? అయ్యా, నా సుంటి దేశ్ముఖుల భూములు కూడా గుంజుకునుడేంది? ఒక్క నా భూములలోనే ఇప్పటిదానికి దగ్గర దగ్గర 10,000 ఎకరాల దాకా ఎర్ర జెండాలు వాతి పేదలకు పంచిపెట్టిండ్రంట. అది కూడా ఒక్క ఆడది ఒక్క ఆడది ఇంత చేసుడేంది పట్వారి సాబ్? బ్రహ్మం గారు చెప్పిన కలికాలం అంటే ఇదే కావచ్చు. లాభం లేదు, ఇక లాభం లేదు పట్వారి సాబ్. మనం ఏదో ఒకటి చేయాలి. ఏదన్నా ఒక పథకం ఆలోచించు. పథకమా? ఇంకేం పథకం అయ్యా? మనం బయటకెళ్తేనే పాతి పెట్టేటట్టున్నారు. పథకం లేదు, పాటిగడ్డ లేదు, ఇక మన పథకాలేం పనిచేయవు. నాకు తెలిసి ఒకటే పథకం ఉన్నది. ఏందది పట్వారి సాబ్? అది పలాయన పథకం. ఏ దొంగరాత్రో ఉన్న పొలంగా పట్నం పారిపోవటం. చెత్తరికి పారిపోదామంటావా? మరి లేకపోతే పట్టుదలకు పోయి ఈడే ఉంటే భూములు జాగల సంగతి అటుంచి ఉన్న మన ప్రాణాలు కూడా పోతాయి. నా మాటిని హైదరాబాద్ పోయి ఏర్పాటు చేయండి. మీరు పోతే పండ్రి, నేను రాను. ఒక్క ఆడదానికి భయపడి 60 ఊళ్ళ జాయిదాలు ఇడిచిపెట్టి పారిపోవాలన్నా? నేను ఈడే ఉంటా. సరే, మేం చెప్పే తీరుగా మేం చెప్పినాం. తర్వాత మీ ఇష్టం. చెప్పుడు మా జిమ్మెదారి, వినుడు వినకపోవుడు మీ సమజ్దారి, నాది మాత్రం పట్నం దారి. ఇన్నొత్తు లేదో ఆడదానివని ఊకున్నా. ఇప్పటి నుంచి ఈ రామచంద్రారెడ్డి ఎత్తి సుతి లేకుండా ఏం చేయాలో గది వేస్తాడు. ఐలక్క, మన సోమనరసయ్యను కోదాడ జైలుకు కొంచెపోయినరట. అంతకు ముందే వాణ్ణి తుక్కు తుక్కును కొట్టినరట. అడ్డం వచ్చిన మన దండు మనుషుల్ని కూడా కొంచెపోయినరట. పిరికి నా కొడుకులు, దొరవేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి గడ్డి తింటుండ్రు, ఫలితం అనుభవిస్తారు. జరూర్ ఫలితం అనుభవిస్తారు. అప్నే లోగుస్ సే లడ్ రే నా, బోల్ రే, बोल रहे नहीं नहीं साहब, अपना पूरा 24 आदमी को उड़ा दिया साहब. अरे ऐलम्मा, ये गौरत होके रजाकरों के खिलाफ आवाज उठा के अभी भी जिंदा है तो यो अल्लाह, मुझे शर्म से सर झुक जा रहे हैं. మొత్తం 24 మందికి కైసా కథం కియారే? నలుగురికి ఉరి వేసి జాడుకి లట్కయ్యే సాబ్. అవుట్ చార్ ఆద్మీకో గోలీ మార్కే కథం కియా సాబ్. అపన్ సోమయ్య బోల్కే ఐలమ్మ కా ఆద్మీకో గడ్డి కుప్పల దాల్కే జిందా జలా దియా సాబ్. ఉస్కే బదలా ఆమె మన 5 జవాన్లకి అదే గడ్డి కుప్పల దాల్కే జిందా జలా దియా సాబ్. సాబ్, మిగతా వాళ్ళని తల్వార్తో గర్దన్ కార్దియా సాబ్. వచ్చే ఐలమ్మ,
तुझे जिंदा नहीं छोड़ूंगा साहब। आमे आरधि कादु साहब, सैतान उन्नदि साहब। आमे गांव में पटेल पटवार को दोतू लोड़ा गोटी मार रहे साहब। साहब मानन कोड़ा दुकानम सर्दुकुंदाम नहीं तो साहब। चलो हैदराबाद जाएंगे, पूरा पाउस को लाके दोरी अंत चूता। जी साहब। जी साहब। सलाम साहब। सलाम साहब। అయిలమ్మా, ఆనాడు అమ్మవారు రాక్షసుడైన మహిషాసురుని చంపి లోకానికి మేలు చేసింది. నువ్వు కూడా అమ్మవారు లెక్క రాక్షసుడైన ఆ దొరను చంపమ్మా. చంపుడు పాపం కాదమ్మా, వాడు బతికుంటే లోకానికి కీడు జరుగుతుంది. అవసరమైతే గుళ్ళో పూజలు చేసుకునే నేను కత్తి తీసుకుని నీకు తోడుగా ఉంటాను. ఇగో పంతులు కత్తి. మనోళ్ళని పోలీసులకు పట్టించింది ఈడక్క, వీళ్ళు చంపక్క. ముందు దొర సంగతి చూసి తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం. ఈ దుర్మార్గుని నీ కాళ్ళ కాడికి తీసుకొచ్చను. వచ్చింది వీరి సంగతి చూడు. అయిలమ్మా అయిలమ్మా, నాదేం చేయకు, నీకు మొక్తానని చంపకు. ఒక్కసారి ఊను ఈని పుచ్చల పెట్టడుకును. సంప
నన్ను చంపకు, నన్ను ఏం చేయొద్దు, నన్ను చంపకు, నీకు దండం పెడతా, నీ కాలు మొత్తా. అయిలమ్మా నన్ను వదిలే, నన్ను చంపకాయలమ్మా, వద్దు కానీ కాలు మొత్తా. అయిలమ్మా కాలు మొత్తా చంపమా, అరే దొర, వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాయవానికి సచ్చిందన్న సామెత ఎరికేనరా నీకు? అది ఇదే? ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని ఆగడాలు, ఎంతమంది అమాయకుల ప్రాణాలతో చెలగాటాలు! నీ పాపాల సిట్ట ఊరగుట్ట కంటే పెద్దగైంది. ఎన్నెన్ని ఊర్ల మంది అమాయకుల ప్రాణాలతో చెలగాటలాడితివిరా! నీ ఒక్కని బతుక్కి నూర్ల మంది వచ్చి ఎట్టి సాకరి చేయాలనా? నువ్వు పుట్టిన దగ్గర సంధి సచ్చేదాకా ఒక్కొక్క పనికి ఒక్కొక్క కులపొడి కావాలి, గాని ఆలు మాత్రం సంత బతుకు బతకొద్దా? ఎంత కొండ కావరోరా నీకు! పేదోడు బతికేందుకు జానెడు జాగ కూడా అద్దుగాని నీ ఒక్క పానానికి 1000 ఎకరాలు కావాలన్నారా? ఏం చేసుకుంటావురా భూమినంతా? నీకు 60 ఏళ్లలో జాయిదాదులా, కానీ ఇప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర నిలబడే జాగెంతరా? 2 అడుగులు అదే నువ్వు చేస్తే ఎంత జాగ కావాలన్నా ఎరికేనరా? 6 మూరలు మరి తతిమ భూమంతా ఇప్పుడు నీ ఎంట తీసుకుపోతావరా? ఇది తరతరాల ఆధిపత్యానికి అంతిమ తీర్పు. అణచివేతకు గురైన అణగారిన ప్రజలు ఆక్రోశంతో ఇచ్చిన తీర్పు. బానిస సంఖ్యళ్లు తెంచుకున్న బతుకులు బహిరంగంగా విధించిన శిక్ష. ఈ అంతిమ తీర్పు ప్రజలదైతే వారిలోని మార్పు మాత్రమే ఐలమ్మ. ప్రపంచ సాయుధ తిరుగుబాటు పోరాటాల చరిత్రలో చాకలి ఐలమ్మది ఒక ప్రత్యేక అధ్యాయం. ఆడది గడప దాటడమే గగనంగా ఉన్న రోజుల్లో తన ఆవేశానికి ఆకాశమే హద్దుగా ఆర్థుల పాలిటి ఆశాకిరణమై అణగారిన ప్రజల ఆకలి కేకలకు అస్తిత్వంగా మారి వారి ఆవేశాన్ని అంకుశంగా మార్చుకుని అదపుటి అనుగుల్లాంటి భూస్వాముల పెత్తందార్ల బీచమణిచిన తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ.